జై తెలంగాణ. చంద్రబాబు నాయుడు గారు, మీరేమైనా మైండ్ దొబ్బి లెక్కలు చేస్తున్నారో నాకు అర్థం కాదు, లేకపోతే మీరు హోస్ట్లు ఉన్నారో నాకు అర్థం కాదు. నేను ఎందుకంటున్నా ఈ మాట అని అంటే, సిబిఐని బ్యాన్ చేసాడు ఏంది సార్? ఎంక్వైరీలు చేయకుండా మీరు నిప్ప అయితే, మీరు ఉప్పెన అయితే, మీరు నిజాయితీ అయితే, మీరు మీరు మొగతనం అనేది మీకు ఉంటే నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నిష్పక్షపాతంగా సిబిఐని రానియండి, ఎంక్వైరీ చేయనియనండి, నిప్పులాగా బయటికి రండి. సాష్టాంగ నమస్కారం చేస్తాం మీకు అందరికీ. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ చరిత్ర ఇప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అవినీతి ఉత్సవాలు జరపాల్సి వస్తుంది, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్, 1978లో మొట్టమొదటిసారి మీరు ఎమ్మెల్యే అయ్యండు, అప్పుడు మీకున్న ఆస్తి ఎంత సార్? 2 ఎకరాలు నారావారేపల్లిలో. మీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎలక్ట్రిక్ మోటార్లు రిపేర్ చేస్తుండే ఆ టైంలో. 1988లో మీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 36,000. 10 సంవత్సరాలు తిరగక ముందే 19.29 crores కి మీ ఆదాయం వచ్చేసింది సంవత్సరానికి. ఏడికైనా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎవడిచ్చిండు? ఒక్క బిజినెస్ కూడా లేకపోయి మీకు. మాకు కూడా జర చెప్పరాదు కదా సీక్రెట్లు ఏడికైనా వచ్చినాయి. ఇవన్నీటి మీద ఎంక్వైరీ జరగాల. మహానాడులో కూడా పైసలు దొబ్బినావు అని చెప్పి నీ మీద అవన్నీ ఉన్నాయి, ఏవి ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీలు జరగాల. సార్, చరిత్ర మర్చిపోయామని అనుకున్నావు, రామోజీరాజు సంకలు ఎత్తుకొని అంత పాజిటివ్ గా రాపియమని ప్రజలు మర్చిపోతారని అనుకున్నావు. డిజిటల్ జమానా బిడ్డా ఇది, మొత్తం వెళ్తాయి బయటికి, తోతే నిన్ను టార్చ్ లైట్ మినిస్టర్ అంటుండే వెనకటికి. జర యాద్ చేసుకో రోజులు, నిన్ను టార్చ్ లైట్ మినిస్టర్ అని అంటుండే. ఎందుకంటుండే, కన్స్ట్రక్షన్ సైట్ల దగ్గరకు పోయి టార్చ్ లైట్లు పెట్టుకొని పోకపోతుండే నువ్వు రాత్రి. అలా నువ్వు బ్లాక్మెయిల్ చేసి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర పైసలు తిన్న రకం నువ్వు. అట్లనే నీ ఆదాయాలు పెంచుకున్నావు. మీ సంగతి మాకు తెలియదా సార్? ఏం మాట మాట్లాడతారు సార్ మీరు, నాకు అర్థం కాదు. సార్, మీరు చేసిన రాజకీయ నల్లధనం మొత్తము, మీరు చేసిన రాజకీయ కాలేకర్తూతులన్నిటికీ హోటల్ సవేరా సాక్ష్యం అంటారు సార్, దాని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ జరగాలి సార్. అది నిప్పులాగా మీరు బయటికి రావాలి సార్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. పోలవరం ప్రాజెక్టు 6,000 నుంచి 7,000 కోట్లకు ఖతమయ్యే ప్రాజెక్టుని 60,000 కోట్లకు ఎస్కలేట్ చేసి బీజేపీ మీద నిందలు మోపుతారు మీరు. మీరు మాట్లాడతారు, ఇది మీ కరప్షనానికి నిదర్శనం కాదా? ఏం మాట్లాడతారు నాయుడు గారు మీరు? వీబీసీ ఫర్టిలైజర్ కంపెనీ ఎవరిది? ఎంఎస్పి రామారావు అంటే బాలకృష్ణ గారి తమన బావగారిది కాదా, అంటే వరుసకు మీ తమ్ముడు కాదా? ఆయనకు 498 ఎకర్ల ల్యాండ్ మీరు 1 లక్ష/ఎకర్ ఎట్లా కేటాయిస్తారండి? గవర్నమెంట్ రేటే దాన్ని 5,75,000 ఉంటే ఇక మార్కెట్ వాల్యూ ఎంత ఉండాలా? దాన్ని మీరు 1 లక్ష/ఎకర్కి కేటాయిస్తారా? ఈజ్ దిస్ నాట్ ఎన్ ఆర్గనైజ్డ్ కరప్షన్? అయితే తూ మీ బతుకు జడ అననే మాటకు ఈరోజు అది సత్యమైంది. మీరు మాట మాట్లాడతారు సార్, మీ పేరు మీద ఎన్నో బేనామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తారు, ఎన్నో బేనామీ కంపెనీలలో మీ పెట్టుబడులు ఉన్నాయని చెప్పి గూగుల్ చేస్తే చాలు, మీ పేరు మీద చిట్టా వస్తుంది. ఇట్లా గూగుల్ చేస్తే మీ పేరు మీద చిట్టా వస్తుంది, ఈ కంపెనీలలో మీ ఏమని ఉంటుందని. ఇవన్నిటి మీద మీరు నిప్పులాగా బయటికి రావాలి సార్. చంద్రబాబు నాయుడు నిప్పు అని మేము అందరం మళ్ళీ చెప్పుకునేటట్టు ఉండాలి సార్. చాలా సీనియర్ ముఖ్యమంత్రి సార్ మీరు, 40 ఏళ్ళ చరిత్ర సార్ మీద రాజకీయంలో, మీరు నిప్పని ఉండాలి సార్. మిమ్మల్ని మేము ఆదర్శంగా పెట్టుకుంటాం సార్. వెనకటికి ఒకసారి మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒకసారి మీ ఏమంటారు ఇంటర్నల్ మీటింగ్ అవుతున్నప్పుడు అని అన్నారు, ఎన్ని రోజులా ఎన్టీఆర్ గారి విగ్రహం, ఇక నా విగ్రహం రావాలని అన్నారు. సార్, మీరు నిప్పులాగా బయటకు వస్తే మేమే గుడి కట్టుకుంటాం సార్ గుండెల్లో మీ విగ్రహాన్ని. లేకపోతే మీ విగ్రహం పక్కా ఉంటుంది సార్, మీ ఫోటోలు కూడా పక్కా పెడతాం సార్, కానీ పోలీస్ స్టేషన్లలో ఉంటాయి, వాంటెడ్ ద టాప్ మోస్ట్ కరప్షన్ పాలిటీషియన్ ఆఫ్ ది ఇండియా అని చెప్పినా కదా సార్. ఉత్సవాలు జరపాల్సి వస్తుంది, మీ అవినీతి ఉత్సవాలు చెప్పుకుంటూ పోతే. ఇప్పుడు నేను మీ కొన్ని కంపెనీ పేర్లు చెప్తాను, 32 కంపెనీల పేర్ల మీద మీ పేరు మీద బేనామీ ఉన్నాయని అలిగేషన్స్ ఉంది సార్, దాని మీద ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేసి చిట్టా చెప్పండి సార్. ఆ కంపెనీలు ఏవేవంటే సార్, హెరిటేజ్ ఫ్రెష్, హెరిటేజ్ ఫ్రూట్స్ ఇండియా లిమిటెడ్, హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్, హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్, హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, నార్త్ గేట్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్, గోల్డ్ కోస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ కోస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, హోటల్ రామకృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వరయ్య షుగర్స్ లిమిటెడ్, టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్, జీవన్ సాఫ్ట్వేర్ టెక్ లిమిటెడ్, హెరిటేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ అరుణాచల్ ప్రదేశ్, ఎస్కేఎల్ రాయగం పవర్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ కంపెనీ, విక్రమ్ డైరీ ఇండియానా డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్, నిర్వాణా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా అంట సార్, ఏబిఎన్ న్యూస్ ఛానల్లో కూడా అంట సార్, స్టూడెంట్ ఎన్ ఛానల్లో కూడా అంట సార్, ఈనాడు న్యూస్ అండ్ టీవీ ఛానల్లో కూడా మీ బినామీ ఉన్నాయని అలిగేషన్స్ ఉన్నాయి సార్, దాని మీద ప్లీజ్ ఎంక్వైరీ చెప్పండి సార్. రామోజీ ఫిలిం సిటీలో కూడా ఉన్నాయంట సార్, జయభేరి గ్రూప్ అంట సార్, మధుకన్ గ్రూప్, మధుకన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, మధుకన్ గ్రానైట్స్ లిమిటెడ్, మధుకన్ షుగర్స్ లిమిటెడ్, సింబపురి ఎనర్జీ లిమిటెడ్ పిటి మధుకన్ ఇండోనేషియా లిమిటెడ్, ఈ 32 కంపెనీలలో మీకు బేనామీ ఉన్నదనని అలిగేషన్స్ ఉన్నాయి సార్. ఫర్ ది గాడ్ సేక్ ప్లీజ్ పుట్ అన్ ఎంక్వైరీ.
Let the CBI do an investigation into the subject. Please come out very in a very honest fashion. ఈ కరప్షన్ ఇక్కడ దాకా ఆగలేదు ఆగలేదు నాయుడు గారు. మీ వారసత్వానికి కూడా మీరు కరప్షన్ వంచిరంట. ఇది నేను మాట్లాడతలేనండి, మీడియాలో వస్తున్న కథనాలు. మీ నారా వారి, మీ నారా లోకేష్ బాబు 650 acres 50 crores కొన్నాడంట. దాన్ని సారీ 500 acres 50 crores కొన్నాడంట. దాని వాల్యూ ఈరోజు 650 crores అంట. ఇంత తొందరగా ఇట్లా అప్రిషియేట్ అయితే సార్ ల్యాండ్లు నాకు అర్థం కాదు. మాకు దొరికాయి ఇట్లాంటి ల్యాండ్లు కామన్ మ్యాన్కి, మీకైతే పట్టపట్టమి దొరికిపోతాయి. అది కూడా అమరావతి రాకముందే దీన్ని మొత్తం డిసైడ్ చేసి బినామీ చేసి పెట్టిరంట. ఎవరి పేరు మీద? వేమూరి రవికుమార్ అండ్ అదర్స్. వేమూరి రవికుమార్ అండ్ అదర్స్, ఆయన భార్య అనురాధ, గోష్పడి గ్రీన్ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ మీద ఇవన్నీ ల్యాండ్ కొని బేనామీ పెట్టిరంట. ప్లీజ్ మీ కొడుకు మీద కూడా మాకు ఎంక్వైరీ కావాలి సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయచేసి. 25 survey number సార్, ధరణికోట ఆఫ్ అమరావతి మండల్లా 500 acres తీసుకున్నది. ఆ సర్వే నంబర్లు కూడా కొన్ని మీకు చెప్తా సార్, ఏ సర్వే నంబర్లలో ప్లీజ్ మాకు ఎంక్వైరీ కావాలను. 59A2/1, 59A2/2A, 59A2/2B1, 59A2/3A, 59A/2, 59B, 61A1. ఈ మండలాల మీద ప్లీజ్ దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు, మీ కథనం ఎట్లయిపోయిందనండి ఇప్పుడు? చంద్రబాబుకు బేస్ పసంద్ హే, మీరు పొత్తు పెట్టుకున్న రాహుల్కి వేష్ పసంద్ హే, కానీ మా బీజేపీ మోడీకి దేశ్ పసంద్ హే. దేశ్ భారత్ మాతాకి జై.